అతడు సర్వశక్తిమంతుడైన మా పరలోకపు తండ్రి. సాతాను మా గుండెల్లో పెద్ద కోటను కట్టుకుని మమ్మలను అజ్ఞాన అంధకారంలోనికి నడిపిస్తున్నప్పుడు ఆ కోటను ప్రభ నీ సత్యవాక్యము ద్వారా పడగొట్టి నీ కుమారుని మా హృదయములోనికి నాయన ప్రవేశింపచేసి నీ కుమారుడు మాలో ఉంటే ప్రభ, నీ వాక్య రూపములో మీ కుమారుడు మా దగ్గర ఉంటే తండ్రి, మేము సాతాను బారిన పడకుండా నీ వాక్కులు ప్రకారంగా మేము జీవించటానికి అవకాశం ఉంటుంది. కనుక తండ్రి, నిర్మోకమాటంగా నీ పిల్లలకు వాక్యాన్ని బోధిస్తున్నాను. బోధిస్తుంది నువ్వు కాదు తమరు కనుక, నేను కాదు తమరు కనుక, నీ పిల్లలకు తెలియపరచాలనుకున్న సత్యాన్ని ఒక్కొక్క ముడిని ఇప్పుతూ వారు బంధకాలలో నుంచి ప్రభు వారిని విడుదల చేయడానికి మీ కృపను అనుగ్రహిస్తారని కొద్దిపాటి ప్రార్థన నీ పాసన్నిధి చేర్చుకుంటారని. త్వరలో రాని అన్న మా ప్రియుడు, మా రక్షకుడు, మీ ప్రియుడు యేసుక్రీస్తు వారి అతి పవిత్రమైన పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియాతి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మనం తెలుసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన పాఠం కళలు, దర్శనాలు. చాలామంది మానవ పుట్టుకు పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా కళలు అనేవి ఖచ్చితంగా వస్తాయి. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా కళలు అనేవి తప్పనిసరిగా వస్తాయి. కళలు రాని మనిషి అంటూ భూమి మీద ఎవరో ఉండరు కదా. మీ జీవితాల్లో కూడా ఎన్నో మార్లు కళలు వచ్చే ఉంటాయి, ఎన్నో మార్లు కళలు కనే ఉంటారు. ఇందుకీ కళలు ఎలా వస్తాయి, కళలు ఎందుకు వస్తాయి, కళలు ఎప్పుడు వస్తాయి, ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించామంటే ప్రియమైన వాళ్ళరా, బైబిల్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మనకి చాలా అవసరం అండి. బైబిల్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ చాలా అవసరం. కళల గురించి, దర్శనాల గురించి మనకు తెలియకపోతే అదే బైబిల్ను ఉపయోగించి మనల్ని మోసపరిచేటువంటి దుష్ట శక్తి కూడా భూమి మీద ఉంది. ఆ దుష్ట శక్తికి సంబంధించినటువంటి వారు కూడా మనల్ని మోసపరిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక దేవుడు వాక్యం చెప్పడమే కాదు, అమూల్యమైన వస్తువును నీ చేతికి ఇవ్వడమే కాదు, దాన్ని ఎలా భద్రపరుచుకోవాలో, దాన్ని ఎలా కాపాడుకోవాలో, దాన్ని దొంగిలించడానికి వచ్చినప్పుడు దొంగ పట్ల మనం ఎంత అప్రమత్తంగా ఉండాలో కూడా చెప్తాడు దేవుడు కదా. బయటికి వెళ్తాం, అనౌన్స్ చేస్తుంటారు, జనం ఎక్కువ ఉన్న దగ్గర అనౌన్స్ చేస్తుంటారు, ఏమని, జేబు దొంగలు ఉన్నారు జాగ్రత్త, మీ డబ్బులు జాగ్రత్త, మీ పిల్లలు జాగ్రత్త, మీ వస్తువులు జాగ్రత్త. ఆడ అలాగే చెప్పుకుంటారు అనేసి అలాగ వదిలేసి వెళ్ళామనుకో, జోబీ ఖాళీ అయిపోవడం ఖాయం. ఏమండి అలా చెప్తున్నావు నువ్వు, ఎందుకు అలా చెప్తున్నావు అని అంటావా, మన మంచికే కదా చెప్తున్నాడు, అవునా కదా, మన మంచికే చెప్తాడు. ఒక ఇంటి ఎదురుగుండా ఉంటుంది, ఒక బోర్డు ఉంటుంది, కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అంటాడు. అలాగే బోర్డు ఆడతాడు అనేసి గేడి దాటి వెళ్ళావు అనుకో, సపోజ్ కుక్క ఉంటే పిక్కలాగేస్తే, ఆల్రెడీ దేవుడు ఏం చెప్పాడు, ఆల్రెడీ వాళ్ళు ఏం చెప్పారు, మా ఇంట్లో కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అన్నాడు అనే దాన్ని గ్యాదరింగ్ చేయకుండా, దాన్ని గ్యాదరింగ్ చేయకుండా కుక్కలున్నాయి జాగ్రత్త అనేటువంటి ఈ మాటను మీరు వినకుండా గేడి దారనుకో, పిక్కలాగేస్తుంది అది. అది ఎవరి తప్పు, ఎవరిది, బోర్డు చూసావు, కుక్కలున్నాయి జాగ్రత్త అన్న బోర్డు చదివావు, అది అలాగే రాస్తాడు కదా అనేసి ఉద్దేశం మీద నువ్వు గేడు దూకక, ఈయన ఇలాగే చెప్తాడు కదా అనేసి ఉద్దేశంతో ఆయన అలాగే చెప్తాడని మా ఈ మాయ అనుకోని మాత్రం అనుకోక.
దేవుడు ప్రతి జాగ్రత్త కూడా చెప్పాడు. ప్రసంగి గ్రంథం 5:3 దయచేసి మీరే చదవాలే, నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. ప్రసంగి గ్రంథం 5:3 5:3 విస్తారమైన పని పాటల వలన స్వప్నము పుట్టును. కళ్ళు ఎలా పుడతాయని చెప్పాను. బైబిల్ ఏం చెప్తుంది, ఇన్ఫర్మేషన్ ఏమనిస్తుంది? విస్తారమైన పని పాటలు. మనకు ఒక పని చెప్పండి, ఓ పని జారుడు పొట్టకు ఎన్ని పనులండి, కూటు కొరకు కోటి విద్యలు అన్నాడండి. ఎన్ని విద్యలు? కోటి విద్యలు. నాకు తెలిసిన ఒక మాస్టర్ తెలిసండి బాగా, నాకు ఒక ఆయన 6:00 ట్యూషన్ చెప్తాడండి. అయిపోయిందా? 9:00 కాలేజీకి వెళ్ళిపోతాడు. 9:00 కాలేజీకి వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రం 7:00 వస్తాడు. మళ్ళీ 7:00 ట్యూషన్, రాత్రి 12:00 వరకు కూడా, ఉదయం 6:00 కానించి రాత్రి 12:00 వరకు విపరీతంగా కష్టపడుతుంది అంతా దేనికోసం చెప్పండి? కూటి కోసమే కదా కదా. మనిషి అలిసిపోతున్నాడు విపరీతంగా. విస్తారమైన పనిపాట్ల వలన ఏమొస్తాయి అంటున్నాడు? స్వప్నములు పుట్టును, కలలు పుట్టును. స్వప్నము అన్నా కల అన్నా ఒకటే. విస్తారమైన పనిపాట్ల వలన స్వప్నములు పుట్టును అంటే, విస్తారంగా పనిచేస్తే ఒళ్ళంతా అలిసిపోతుంది. అలిసిపోయిన తర్వాత మనకి గాఢ నిద్ర పట్టేస్తుంది. దాన్ని డీప్ స్లీప్ అన్నారు. అంటే చాలా గాఢ నిద్ర అది, చాలా గాఢ నిద్ర. కొంతమంది పడుకుంటారండి, కొంతమంది పడుకున్నా సరే దోమ గీమన టపక్మని లేచిపోతారు. దాన్ని గాఢ నిద్ర అంటారు. మనస్ఫూర్తిగా పడుకోరు వాళ్ళం, నేను కూడా. అర్థమైందా? నాకు తెలిసి రాజమండ్రిలోని గోదావరిలో ఇసుక మోస్తారు చాలామంది. వాళ్ళండి పొద్దున్నే వస్తారండి, వచ్చిన తర్వాత ఇంచుమించు పీక లోతుల వరకు లోపలికి వెళ్ళి ఆ నావలో ఉన్నటువంటి ఇసుక అంతా తీసుకొచ్చి దాని మీద పెట్టిన తర్వాత ఆ నెత్తి మీద పెట్టుకుని వస్తారండి పాపం. అలా నన్ను అడిగితే కంబాల చెరు దగ్గర తినదరక్క చాలామంది ఎక్సైజ్ చేస్తుంటారు. నువ్వు ఎక్సైజ్ చేయవలసిన 4 గమ్యలో మోయి మొత్తం అయిపోద్ది నీకు, మొత్తం సరికలతో దిగిపోద్ది నీకు. అవునా? చాలా కష్టపడతారండి. కష్టపడిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా పడుకుంటారండి వాళ్ళు. వాళ్ళు గాఢ నిద్రలోకి వెళ్ళిపోతారండి. గాఢ నిద్రలోకి వెళ్ళిపోతే మనకే తెలియకుండా మనలో ఒక కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అది కళల ద్వారా మనకు తెలుస్తుంది ప్రియమైన వాళ్ళరా. తెలుసా, కళలు అనేవి చాలా ప్రాముఖ్యమైనవి. దేవుడు చాలామందితో ఒకప్పుడు కళలతో మాట్లాడాడు. ఆదికాండము 2:21 చూద్దాం. 2:21 ఆదికాండము 2:21 అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి, ఆదాముకి ఏం చేశాడట? గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించినప్పుడు. ఏంటి బైబిల్ ఎంత గొప్పదండి. నాకు నా జీవితంలో 2 ఆపరేషన్లు జరిగినాయండి. ఒకటి 24 అవర్స్ ఆపరేషన్ జరిగింది. ఒకసారి కిడ్నీలో స్టోన్స్ వస్తే ఆ కిడ్నీలో స్టోన్స్ కూడా ఆపరేషన్ జరిగిందండి. వాళ్ళు ఏం చేస్తారంటే తిమ్మిరిస్తారండి. ఆపరేషన్ చేసేటప్పుడు తిమ్మిరిస్తారు. తిమ్మిరిచ్చిన తర్వాత కూడా తిమ్మిరిచ్చిన వెంటనే కోసారండి, బరాబర కోసారు. తిమ్మిరెక్కిందా లేదా అనేసి పరీక్షిస్తారు. అలా పరీక్షిస్తారా లేదా? ఏమండి, ఈ అబ్బాయికి ఇంజెక్షన్ ఎక్కిందా లేదా అని ఎందుకు పరీక్షిస్తారంటే, మన వాళ్ళు చాలామంది డ్రింకర్స్ ఉంటారు. డ్రింకర్స్ ఈ డ్రింకర్స్కి ఎంత మొత్తం ఇచ్చినా, ఎంత దోశ ఇచ్చినా మొత్తం ఎక్కదు, తిమ్మిరెక్కదు. ఎందుకు? బాడీ అంతా కూడా మత్తుతో నిండిపోయింది. ఇంకా
మత్తుకు అలవాటు పడిపోయింది, మత్తుకు నిండిపోయింది, ఇంక ఎంత మత్తు ఇచ్చినాయికి ప్రయోజనం లేదని ఏం చేస్తారంటే, అప్పుడు బఠనీలు పట్టుకున్నారు. పట్టుకుని ఏం చేశారంటే, ఈ బఠనీలు కదుపు అన్నారు. నా దీనిలో లేదని నాకు తెలియలేదు అని అన్న. అప్పుడు ఆపరేషన్ చేశారు. చూసారా, ఆదాముకు గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించినప్పుడు పక్కగా చెప్తున్నాడు చూడండి, అతను నిద్రపోయాడు. పక్కగా పర్ఫెక్ట్గా చెప్తున్నాడు, గాఢ నిద్ర కలగజేశాడు. కలగజేసిన తర్వాత ఈ మత్తు అనేది అతనికి ఎక్కిందా లేదా కూడా దేవుడు టెస్ట్ చేస్తున్నాడు. చూసారా, అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలో ఒక దానిని తీసి, అతని ప్రక్కటెముకలు ఏం చేశాడు, ఒక దానిని తీసి ఏ చోటును ప్రక్కటెముక తీస్తే ఆదాములో ప్రక్కటెముకు ప్లేసు ఖాళీ అయిపోద్దా లేదా, ఖాళీ అవుద్దా, ఖాళీ అయిన ఆ ప్లేసును మర్చిపోవద్దు, ఖాళీ అయిన ఆ ప్లేసును మాంసంతో పూడ్చివేసి, తర్వాత దేవుడైన యెహోవా తను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము నద్దకు తీసుకొని వచ్చెను. అతను గాఢ నిద్ర కలగజేశాడు. కలగజేసిన తర్వాత ఇతను నిద్రించిపోతున్నప్పుడు అతను ప్రక్కటెముకని ఇరిచాడు. ఆ ఇరిచిన ప్లేసులోకి మాంసాన్ని పెట్టాడు. పెట్టిన తర్వాత ఒక స్త్రీని నిర్మాణం చేశాడు. స్త్రీని నిర్మాణం చేసిన తర్వాత ఆదాము దగ్గరికి తీసుకొచ్చాడండి. ఆదాము దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత ఆదాము ఇట్లా, నేను ఆదాము ఏమంటున్నాడు, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరుల నుండి తీయబడిన గనుక నారి అనబడును అన్నాడండి. మీరు ఒక పాయింట్ వేస్తాను, మీరు ఆదాములో నుంచి గాఢ నిద్రలో ఉన్నప్పుడు దేవుడు ప్రక్కటెముకను తీసినట్లు ఆదాముకు చెప్పి తీశాడా, ఆదామా నీ పక్కటెముకను తీస్తున్నానే నేను ఆపరేషన్ చేయబోతున్నాను అని ఆదాముకు చెప్పాడా దేవుడు, చెప్పాడా, చెప్పలేదు. మరి ఆదాముకి ఎలా తెలిసింది, ఇతను గాఢ నిద్రలో ఉన్నాడు, అందులోనే ఇతను నిద్రపోతున్నాడు. మరి నిద్రపోతున్నప్పుడు దేవుడు తన శరీరములో నుంచి ఒక ఎముక తీశాడని ఆదాముకి ఎలా తెలిసింది గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఆదాముకు ఎలా తెలిసింది తెలుసా, కళ అంత ప్రాముఖ్యమైంది. చూసారా, అతడు నిద్రపోతున్నప్పుడు కళ ద్వారా దేవుడు తెలియపరుస్తున్నాడు. కళ అంత ప్రాముఖ్యమైనది. ఒకప్పుడు అర్థమైందా, మరొక రిఫరెన్స్ చూడండి, దీనికి ఆధారమైన రిఫరెన్స్ అదే ఆదికాంతము 15:12. అదే ఆదికాండము 15:12. ప్రొద్దు గ్రుంకపోయినప్పుడు అబ్రహాము గాఢ నిద్ర పట్టెను. ఏం పట్టిందట, గాఢ నిద్ర పట్టెను. భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా, ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులగుదురు, వారు 400 ఏండ్లు వారిని శ్రమ పెట్టుదురు, వీరు ఎవరికి దాసులవుదురు, ఆ జనములకు నేనే తీర్పు తీర్చుదును, తర్వాత వారు మిక్కిలి ఆశతో బయలుదేరి
వచ్చేదరు. నీవు క్షేమంగా నీ పితరుల యొద్దకు పోయేదవు, మంచి వృద్ధాప్య మందు పాతి పెట్టబడదువు. అమోరియుల అక్రమం ఇంకను సంపూర్ణం కాలేదు గనుక నీ నాలుగవ తరం వారు అక్కడికి వచ్చేదరని నిశ్చయంగా తెలుసుకుని అబ్రహాముతో చెప్పాను. మరియు ప్రొద్దుగ్రొంక కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యయు అగ్నిజ్వాలయను కనబడి ఆ ఖడ్గముల మధ్య నడిచిపోయాను. ఆ దినమంది యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యుఫ్రటీసు నది వరకు ఆ దేశము అనగా కేనీలను, ఖనిజీలను, కద్మోనీలను, హిత్తీలను, పెరిజీలను, రెఫాయిములను, అమోరీలను, కానానీలను, గర్గాషీయులను, ఎబోషీయులను నీ సంతానమునకి ఇచ్చిదనని అబ్రహాముతో నిబంధన చేసిన. ఇదంతా ఎక్కడ జరుగుతుంది? ఇదంతా ఎలా జరుగుతుంది? గాఢ నిద్రలో అబ్రహాం ఉన్నాడు. అవునా? గాఢ నిద్రలో ఎవరున్నారు? అబ్రహాం ఉన్నాడు. మరి గాఢ నిద్రలో అబ్రహాం ఉంటే ఇదంతా దేవుడు ఎలా తెలియపరుస్తున్నారు అబ్రహాంకి? సరే, పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా మన పితరులతో మాట్లాడిన దేవుడు అన్నాడా. పూర్వకాలమందు నానా సమయంలో, అది ఎక్కడుంది? హిబ్రిల్కి రాసిన పత్రిక 1:1 ఉంటుంది. దీనికి మూల ఆయువు పట్టైనటువంటి సందర్భం అది. పూర్వకాలమందు నానా సమయంలో నానా విధములుగా మన పితరులతో మాట్లాడిన దేవుడు, కలల ద్వారా దేవుడు ఒకప్పుడు మాట్లాడాడు. ఎవరితో మాట్లాడాడు? పితరులతో మాట్లాడాడు. మరొక రిఫరెన్స్ చూపిస్తాను మీకు. అదే ఆదికాండము, అదే ఆదికాండము 20:3. 23:3. అయినను అభిమేలేకు చెప్తున్నాడు. అభిమేలేకు అనేటువంటి ఒక భక్తుపరుడు ఉన్నాడు. అతడు ఆ దేశంలో ఒక చట్టం ఉంది, మీకు ఇంత ముందు చెప్పాను. ఆ దేశంలో ఉన్నటువంటి చట్టం ఏంటి అంటే ఎవరి భార్య అయినా సరే అందంగా ఉందనుకోండి, ఉదాహరణకి ఎవరి భార్య అయినా అందంగా ఉంటే ఆ అందంగా ఉన్నటువంటి భార్య వారిని సొంతం చేసుకోవడానికి భర్తను చంపేసేవారు. ఆ దేశానికి అబ్రహాము గారు, షారా గారు వెళ్ళారు. ఇప్పుడు షారా గారు 90 కూడా చక్కని చిన్నదండి, అంత గొప్ప అందగత్తె షారమ్మ. 84 కూడా ఒక అందమైనటువంటి సుగుణాల రాశి ఆ తల్లి. ఆ తల్లిని చూసిన తర్వాత ఈ అభిమేలేకు అనేటువంటి వాడు ఆ రాజుగారి దగ్గరికి తీసుకొచ్చేస్తారన్నమాట. ఆమెను తీసుకొచ్చినప్పుడు ఈమె ఎవరో? అబ్రహాము గారి భార్య. అబ్రహాం భయపడతాడు, నా భార్య అందం నా ప్రాణానికి ముప్పు తెచ్చి పెట్టేటట్టుగా ఉందని అభిమేలకు భయపడతాడు. భయపడిన తర్వాత ఈ తల్లి ఆ యొక్క రాజుగారి చేతిలోకి వెళ్ళిపోద్ది, రాజుగారి చేతిలోకి వెళ్ళిపోద్ది. అదే తిరగ రాసేసి రామాయణం రాసేసారు ఇలా. సరే, దాన్ని పక్కన పెట్టండి, అదొక కథ రాసేసారు. అవునా? మరో రాజుగారి పంచానికి వెళ్ళిపోద్ది. అబ్రహాం అయితే అనుమానించలేదు. అబ్రహాము అనుమానించలేదు. ఎందుకు? జీవము గల దేవుడు నా వెనకాతలు ఉన్నాడని భార్యని అనుమానించని సత్పురుషుడు అంటూ ఉన్నాడంటే అబ్రహాము. చూశారా? ఆమెకన్నా పవిత్రురాలు ఉన్నది అంటే నా సారమ్మే. అంత గొప్ప చరిత్ర అబ్రహాం చరిత్ర, తెలుసా? ఈ షారమ్మ గారిని తీసుకెళ్ళిపోయిన తర్వాత అభిమేలేకు దేవుడు హెచ్చరిస్తాడు. ఎక్కడ తెలుసా? స్వప్నమందు. చూడండి ఏమని స్వప్నమందు ఏమవుతుందో. 3 ఆయనను రాత్రివేళ దేవుడు స్వప్నమందు అభిమేలు నద్దకు వచ్చి, ఇదిగో స్వప్నమందు అభిమేలు నద్దకు వచ్చి, స్వప్నమందు చూసారా రాజుని హెచ్చరిస్తున్నాడు. రాజుడు కలలో హెచ్చరిస్తున్నాడు. దేవుడు హెచ్చరిస్తున్నాడు ఏమని?
నీవు నీ ఎంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడవు సుమా అని చెప్పాను. ఎక్కడ హెచ్చరించాడు? వార్నింగ్ ఎక్కడ? ఎక్కడ? కళలు అంటే కళకున్న ప్రాధాన్యత మీకు తెలియపరచడం కోసం చెప్తాను. దాన్ని మొత్తం వివరిస్తాను తర్వాత మీకు. ఈ మధ్యన చాలామంది దొంగ క్రైస్తవ భక్తులు చాలామంది ఉన్నారు. అమ్మా, రాత్రి నాకు కళ వచ్చిందమ్మా. ఏమొచ్చింది బాబా? అదిగో కాట్రోలు పల్లిలోని ఆ సంఘం పక్కన ఇంకో సంఘం ఎట్టమని దేవుడు చెప్పాడు బాబా అంటదండి. అలా చెప్పాడా? సర్వసృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించమన్న దేవుడు పాకిస్తాన్ వెళ్ళమని చెప్పడా? అక్కడికి వెళ్తే తుపాకీ ఇచ్చుకుని కాల్ చేస్తాడన్నా? ఉత్తర కొరియా వెళ్ళమని చెప్పండి. అది చూపించాడు దేవుడు అయ్యగారికి. ఈ ఊరు దాటి వెళ్ళొద్దు నాయన. ఎందుకు? ఈ ఊర్లోనే ఉన్నారు నీ చుట్టాలు అందరూ కూడా. తగరు భాగ్యడా. నిజంగా దేవుడు అలా కలరప్పిస్తాడా వాక్యానికి విరుద్ధంగా? ఈరోజు పట్టాపంచులు అయిపోవాలి ప్రతిదీ కూడా. అందుకనే కళలు దర్శనాలు అనేటువంటి పేరు పెట్టాను ఈరోజు మీకు. నేను అన్నాను ముందే, ఒక్కొక్క చిక్కుముడిని విప్పుతానని చెప్పాను. ప్రతి ఆధారం చూపిస్తాను నేను, ప్రతిదీ ఆధారం చూపించే మాట్లాడతాను. అర్థం కావాలి. ప్రారంభంలో కళలతో మాట్లాడాడు. మాట్లాడడమే కాదు, కళలో హెచ్చరికలు కూడా చేస్తున్నాడు. అక్కడ భవిష్యత్తు చెప్పాడు. ఏమని? అబ్రహాముకు భవిష్యత్తు చెప్పాడు. అభిమేలకు హెచ్చరిక చేశాడు. మరొక వచనం చూద్దాం. అదే ఆదికాండము 28:12. అదే ఆదికాండము 28:12. ఎవరో ఇతను యాకోబు. యాకోబు గారు అన్నగారైనటువంటి యాసావు గారు ఇద్దరికి కలిగినటువంటి ఆ యొక్క ఘర్షణలో జ్యేష్ఠత్వ హక్కును అమ్మేసుకుంటాడు అతను. జ్యేష్ఠత్వ హక్కును ఎవరు అమ్మేసుకుంటారో? యాసావు అమ్మేసుకుంటాడు. యాసావు అమ్మేసుకున్న తర్వాత యాకోబు ఇంకా ప్రాణాలు గుప్పుట్లో పెట్టుకుని తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఏం చేస్తారంటే పొమ్మంటారు. ఈ వెళ్ళిపోతున్న దారిలో బేతేలు అనే ప్రాంతానికి వస్తాడు. ఈ బేతేలు అనే ప్రాంతంలో ఒక రాయి తీసుకుని శుభ్రంగా రాయికి తలగడ కింద పెట్టుకుని శుభ్రంగా పడుకుంటాడు. పడుకున్న తర్వాత కళ వచ్చిందంట. కళ్ళలో ఏం చెప్తున్నాడు చూడండి. అప్పుడు అతడు ఒక కళ కన్నాను, అందులో ఒక నిచ్చిన భూమి మీద నిలవబడి ఉండుటను, దాని కొన ఆకాశం అంటేను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచుండిరి, మరి యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇసాకు దేవుడైన యెహోవాను నువ్వు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేదను. ఎలా తెలియపరుస్తున్నాడు? కల్లోనేనా? దేవుడు కల్లోనే తెలియపరుస్తున్నాడా? అక్కడికి వచ్చాడు, బేతేలు అనే ప్రాంతానికి వచ్చాడు. బేతేలు అనగా దేవుని మందిరం అని అర్థం. ఆ ప్రాంతానికి వచ్చేసరికి ఏం చేస్తున్నాడో? పడుకున్నాడు శుభ్రంగానే. పడుకుంటే అక్కడ ఏమంటున్నాడు దేవుడు? నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇసాకు దేవుడను. ఆ యాకోబుతోనే మాట్లాడుతున్నాడు. కంగారు పడకూడదు అక్కడ సిచ్యువేషన్. అందుకనే టైం సెన్స్ కావాలి. మన బైబిల్ అడగానే అడిగే చెప్పాలా? ఇంకా యాకోబు ఎంటర్ కాలేదు. యాకోబు తన నిర్దోషత్వాన్ని నిరూపించుకున్న తర్వాత అప్పుడు యాకోబు దేవుణ్ణి అంటాడు. అంతేనా? రైట్. ఇక్కడ చెప్తున్నాడు కళ్ళ ద్వారానే తెలియపరుస్తున్నాడు. మరొక మాట చూపిస్తాను మీకు. ఆదికాండము 37:18. ఆదికాండము 37:18. ఇతను ఎవరో? యోసేపు, యాకోబు గారి యొక్క కుమారుడు. బాల్యములో దేవుని కోసం ఉన్నతంగా యోసేపుకి పాఠాలు నేర్పించి దేవుని కోసం ఉన్నతంగా బ్రతికేటట్టుగా చేశాడు యోసేపునే. యోసేపు కళ్ళ కన్నాడో? కళ్ళ కన్న తర్వాత ఆ కళ కని తల్లిదండ్రులకి ఇద్దరికి వివరించిన తర్వాత అన్నలిద్దరూ కూడా ఏం చేశారు అంటే అతని మీద పగబట్టారట. ఆ పగబట్టిన తర్వాత ఒకరోజు ఏమైంది అంటే వాళ్ళ అన్నలకి
టిఫిన్ క్యారేజ్ తీసుకెళ్తున్న టైంలో ఏమైందో చూడండి. అదే సందర్భం చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. 37:18 అతడు దగ్గరకు రాక మునుపు వారు దూరము నుండి అతన్ని చూచి అతను చంపుటకు దురాలోచన చేసిరి, వారు ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు. ఎవరు? డ్రీమ్ బాయ్ వస్తున్నాడు. ఎవరుతున్నా? డ్రీమ్ బాయ్, కలలు కనువాడు వస్తున్నాడు. చూసారా, కలలకున్న ప్రాధాన్యత అది. రైట్. పూర్వకాలమందు నానా సమయంలో నానా విధములుగా మన పితరులతో దేవుడు మాట్లాడేశాడు. ఇక్కడ ఒక చిన్న ఇంటి ఇవ్వాలండి, ప్రత్యేకమైన ఇంటి ఇవ్వాలండి. ఈ కలలకు దర్శనాలకు తేడా చెబుతూ దేవుడు కొంచెం ముందుకు తీసుకెళ్తున్నాడు మనల్ని. ఆ కొంచెం ముందుకు తీసుకెళ్తున్నటువంటి వివరణ మీకు ఇస్తాను, జాగ్రత్తగా వినండి. ఒకసారి సంఖ్యాకాండము 12:1 అండి. సంఖ్యాకాండం 12:1 మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకుని ఉండెను గనుక. మోషే గారి కోసం తెలుసు, మోషే గారి నాయకత్వం కోసం తెలుసు. మోషే గారిని ఇజ్రాయిలీలను ఐగుప్తు దేశములో నుండి విడుదల చేయించటానికి ఒక నాయకుడిగా మోషేను ఎన్నుకున్నాడు. ఎన్నుకున్న తర్వాత దేవుడు మోషే ద్వారా అనేక సూచక క్రియలు చూపించాడు. ఎర్ర సముద్రాన్ని కూడా 2 పాయలు చేసేసాడు మోషే గారి ద్వారా కదా. ఒక నాయకుడు అంటూ నిలబడాలి, ఖచ్చితంగానే ఒక నాయకుడు నిలబడాలి. నాయకుడు నిలబడకపోతే బాగోదు. ఆ నాయకుడు ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తే వాళ్ళ అన్నగారైనటువంటి అహరోను గారికి, వాళ్ళ అక్కగారైనటువంటి మిరియాముకి ఏర్స్ పుట్టిందండి. అప్పుడు ఏ ఏర్స్ పుట్టింది? ఏ ఆయనే దైవజొండా, ఆయనకే దేవుడు మాట్లాడతాడా, మాతో మాట్లాడ్డా, అసలు మోషే నత్తోడు, నత్తుమోకమోడు, అందులోనే అన్యస్త్రీని పెళ్లి చేసుకున్నాడు, మన ఆచారాలు కూడా అతనికి తెలియదు. అలా ఉండి బట్టి చూసారా, అతనే దైవజెండా, మేము కాదా? ఒక ఈర్ష పుట్టేసింది వాళ్ళో, పుట్టిన తర్వాత వాళ్ళ ఆలోచన ధోరణి ఎలాగుంది అంటే అక్కడ మనకు తెలుస్తుంది. ఏంటో తెలుసా? చూడండి, మోషే కూసు దేశపు స్త్రీని పెండ్లి చేసుకొని ఉండెను కనుక అతను పెండ్లి చేసుకుని ఆ స్త్రీని బట్టి మిరియాము, అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించెనా, మాతో పలికించడా, మేము వాక్యం చెప్పలేమా? చూసారా, ఈ ఈర్షాద్వేషాల మధ్యలోని మోషే మాత్రం ఏమి రిపోర్ట్ ఇవ్వలేదండి, కానీ మోషేని నడిపిస్తున్న దేవుడు మాత్రం అస్సలు ఒప్పుకోడు కదండి. ఆయన అంటున్నాడు చూడండి, 6 వారు చూడండి, మళ్ళీ 2 చూడండి, మోషే చేత మాత్రమే పలికించేనా, ఆయన మా చేత నువ్వు పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారమునకు రండని హఠాత్తుగా మోషే అహరోను మిరియాములకు ఆజ్ఞ ఇచ్చాను. ఎన్నాడు దేవుడు ఈ మాట అనుకున్నారో అనుకున్నాయని ఎవరు వినేశారు? దేవుడు వినేశాడు. వెంటనే ఎమర్జెన్సీగా మీ ముగ్గురు ప్రత్యక్ష గుడారానికి రండి మీకు అన్నాడంటే, మీ ముగ్గురు వచ్చేయండి అన్నాడు. వచ్చేయండి అనేసరికి అక్కడ ఏమైంది? ఆ ముగ్గురు రాగా యెహోవా మేఘస్తంభంలో ప్రత్యక్షమై ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునద్ద నిలిచి అహరోను మిరియాములను పిలిచెను. వారిద్దరూ రాగా ఆయన నా మాట వినుడి. చాలా ఇంపార్టెంట్ సందర్భం ఇది.
ఇప్పటి వరకు కళలు గురించి ఒక ఉన్నతమైన స్థానంలో విన్నారు, అవునా? కళలు గురించి ఉన్నతమైన స్థానంలో విన్నాడు అన్నారా లేదా? ఇక్కడ దీనికి బ్రేక్ వేస్తున్నాడు దేవుడు. ఏమని బ్రేక్ వేస్తున్నాడు చూడండి, అక్కడ మీలో ప్రవక్త ఉండిన ఎడలా, ఎవరుండిన ఎడలా, ఆ కళలు కనీ వాళ్ళు అందరూ ప్రవక్తలేనేటి. పాస్టర్ గారు నేను కళ కన్నానండి అన్నావు అనుకో, సపోజ్ నువ్వు ప్రవక్తవా? ఒక ఆవిడ కలగందంట, ఒక ఆవిడ పడుకుంటానంట, కళ వచ్చిందంట. ఏమని వచ్చిందంట తెలుసా? నిన్న చెప్పాను నేను, మొన్న చెప్పినట్టు ఉన్నాను. బాబు కలొచ్చింది బాబు నాకు. ఏంటమ్మా కలొచ్చింది అని అడిగితే, ఒక తెల్లగా ఉన్నాడంట, పొడుగాటి చేతులట, పొడవగా ఉన్నాడంట. ఆయన నేత్రాలు చూస్తే అగ్నిజ్వాలలుగా. అది ఇంతకుముందు పోయిన వారం ఆ సబ్జెక్టే చెప్పాను నేను ఆయనకి. ఫోటోలో చూసేసి, క్యాలెండర్లో చూసేసి, యేసుప్రభే వచ్చి నాకు బాప్తీసం ఎత్తున్నట్టు నాకు కళ వచ్చింది బాబా అని. ఆహా అలాగ అన్నాడమ్మా. అంటే నల్లగా పుట్టుకున్నాడు బాప్తీసం ఎత్తే పరలోకం వెళ్ళమన్నమాట మమ్మ. అసలు వెళ్ళవు కదా తల్లి. అవును బాబు. మరి యేసుప్రభు ఇంకొకరిని కూడా చూపించుంటాడు కదమ్మా అంటే, పెద్ద చర్చి పాస్టర్ని చూపించాడట. చూసారా ఎవరిని? పెద్ద చర్చి పాస్టర్ని చూపించాడంట. ఏమని నమ్మాలా? ఆవిడ ప్రవక్త చెప్పండి, నమ్మేస్తావా? బైబిల్ ఏముంది? నరుని వేషము చూడడు అన్నాడండి. నరుని వేషం చూడడానికి బైబిల్లో రాయించి తెల్లగా పొడుగున్నవాడితోనే బాప్తీసం తీసుకోమన్నావు అనుకో, బైబిల్ తప్పు అయిపోద్దా లేదా? బైబిల్ ఏమైపోద్ది? తప్పు అవుతుందా? చూసారా బైబిల్ విరుద్ధంగా దేవుడు మాట్లాడతాడా? అక్కడేమో అవునని ఇక్కడేమో కాదంటే బైబిల్లో దేవుడు నమ్మొచ్చా మనం? చూసారా బైబిల్కు విరుద్ధంగా దేవుడు ఏది చెప్పడం. అర్థమైందా? మీలో ప్రవక్త యుండిని ఎడల, జాగ్రత్తగా రాట్ చేసుకున్నది, మీలో ప్రవక్త యుండిని ఎడల, యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకొనున్నట్లు కళలో అతనితో మాట్లాడుదును. ఇక్కడ మూడు పాయింట్లు ఉన్నాయి. మీలో ప్రవక్త యుండిని ఎడల, మీలో ప్రవక్త యుండిని ఎడల, నేను అతనికి దర్శనమిచ్చి కళలో అతను నన్ను తెలుసుకున్నట్లు నేను అతనితో మాట్లాడుతున్నాను. ఎందుకు కళ ఎందుకు రప్పించాడు? దేవుని తెలుసుకోవడానిక, తెలుసుకోవడానికేనా? రైట్. అది ఎవరికి? ప్రవక్తకి. అవునా? ప్రవక్తకి కళలో దర్శనమిచ్చి మాట్లాడతాను, స్పష్టంగా మాట్లాడను, కళలో మాట్లాడతాను, కళలో మాట్లాడతాను. మీలో ప్రవక్త యుండిని ఎడల, యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కళలో అతనితో మాట్లాడుదును. కళలో దర్శనమిస్తాను కానీ, చెప్తున్నాడు తర్వాత, నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు. అతను స్పెషల్, స్పెషల్ క్యాటర్ అతను. అతను మిక్కిలి సాత్వికుడు, అతను మిక్కిలి సాత్వికుడు. ఏది మాట్లాడుతున్నారు మీరు? అహరోను అంటున్నాడు. అతడు 40 రోజులు గాఢాంధకారమైనటువంటి ఆ కొండ మీదకి వెళ్ళినప్పుడు 40 రోజులు అతను లేకపోయేసరికి ఇజ్రాయేలుకి దూడ చేయించి ఇచ్చావు నువ్వు. ఏం చేయించాడు అహరోను? దూడ రూపాన్ని చేయించి ఇదే నీ దేవుడని చెప్పి దీనికి మొక్కించావు. 40 రోజులు తట్టుకోలేకపోయే 40 సంవత్సరాలు నడిపిస్తాడు అతను నా కుమారుడు. చూసారా నీకు అతనికి అంత తేడా ఉంది. నేను అతనితో ఎలా మాట్లాడతాను అంటున్నాడు? ముఖాముఖిగా మాట్లాడతాను అంటున్నాడండి. ఇప్పుడు ఇంకొక జరుకేంటో తెలుసా?
మోషేతోనూ ముఖాముఖిగా మాట్లాడతారన్న దేవుడు యేసు ప్రభు ద్వారా ఇంకెంత స్పష్టంగా మాట్లాడతాడండి మనతో చెప్పండి. ఇంకెంత స్పష్టంగా మాట్లాడతాడు యేసు ప్రభుతో. చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. 1వ అధ్యాయము 1వ వచనం ఏమన్నది అక్కడ? పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా, అంతమందు కుమారుని ద్వారా, అంతమందు ఎవరి ద్వారా మాట్లాడుతానన్నాడు? చూసారా, అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడును అంటే యేసు ప్రభు ద్వారా మనతో మాట్లాడతానన్నాడు. అవునా? ఇప్పుడు యేసు ప్రభు అనేసరికి ఏంటి? ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాను. వాక్యమే యేసు ప్రభు. ఇప్పుడు వాక్యం మాట్లాడేది ముఖ్యమా మీకు? లేదు లేదు, నేను ఇంటికి వెళ్ళిపోయి ముసుగు దన్నుకొని పడుకొని శుభ్రంగా దేవుడు కళ్ళ ఏం చెప్తాడు అదే ముఖ్యం అనుకుంటావా? బైబిల్ మూసేద్దామా? ముయించేశారండి చాలామంది సేవకులు, ముయించేశారు. ఒక ఆయన, నేను చెప్పిన మాట మళ్ళీ నేను, ఒక ఆయన, ఆయన పేరు కూడా చెప్తున్నాను, మొన్న ఈ మధ్యనే చచ్చిపోయాడు ఆయన, తాడేపల్లి గుడి అనుకుంటాను అతను, జానయ్య గారు. ఏ అయ్య గారు? ఆయన మీద పాటలో యేసు ప్రభుకి కూడా పట్టలేదు పాటలో, రావయ్యా జానయ్యా నా నెత్తి మీద ఎక్కవయ్యా పాతాలానికి గెంటేవయ్యా పశువులు సాల స్వస్థసాల వేసేసాడు ఆయన. ముద్రుడిపోడు జాను గారు, మీరు ఇల్లు ఉంటారు ఏమండి, మీరు ఇల్లు ఉంటారు వాళ్ళు ఇంటికి వెళ్తే బాగోతుంది తెలుస్తుంది మీకు. పక్క దొంగతనం. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే దేవుడు కళ్ళలో కనిపించాడట. దేవుడు ఎందుకు ఎలా కనిపించాడట? కళ్ళలో కనిపించిన తర్వాత పొద్దున్నే అశేష జనం వస్తారు కదా, వచ్చిన వాళ్ళ దగ్గర ఎలా మౌనంగా కూర్చున్నాడట. మౌనంగా కూర్చునేసరికి యావయ్యా జానయ్యా మౌనంగా ఎందుకయ్యా కూర్చున్నావయ్యా అని అడిగారట. అడుగుతాన్నాడట, బాబు నాకు స్కూటర్ కొనుక్కోమన్నానా, నాకైతే డబ్బులు లేవు. చూసారా ఎలా మడతెడుతున్నాడు సంఘాన్ని, నన్ను స్కూటర్ కొనుక్కోమని దేవుడు కళ్ళలో చెప్పారు రాత్ర అనేసరికి మనవాళ్ళందరూ ఏం చేశారు? సుభాష ఒక 100, ఆ ప్రసాదం 200 రాదు 1000 అలా మొత్తం అందరూ చందాలు వేసుకుని అయ్యగారు స్కూటర్ కొనుక్కొని దేవుడే చెప్పాడట. మరి దేవుడే చెప్తే మనం కొనివ్వాలి కదా, దేవుడే చెప్తే మనం కొనివ్వాలి కదా. వీర్రాజు గారు ఇంటికంటే మీటింగ్ పెట్టి ఆయన కూడా 5,000 10,000 వేసి మొత్తం మీద కొనిచ్చేశారండి. ఇది బాగుంది కదా, చక్కగా ఉంది కదా. నాకు మళ్ళీ కారు మీదకి వెళ్ళింది ఆ మనసు. దేని మీదకి? కారు మీదకి వెళ్ళింది. తర్వాత మళ్ళీ అన్నాను, యావయ్యా మళ్ళీ ఏంటయ్యా ఇలా బాధపడుతున్నావు అంటే, లేదు రాత్రి మళ్ళీ దేవుడు కళ్ళకు కనిపించి కారు కొనుక్కోమన్నాడు, కారు అయిపోయింది. తర్వాత మళ్ళీ అన్నాడంట ఒకసారి, నన్ను హెలికాప్టర్ కొనుక్కోమన్నాడు అన్నాడంట. డబ్బు సంచి తీసుకుని వెళ్తుంటే పట్టేసుకున్నారు, జైల్లో పెట్టలేదు ఇంకా. చూసారా ఎన్ని కోట్లు సంపాదించేసాడు, ఎన్ని కోట్లు సంపాదించేసి. చూసారా యేసు ప్రభు మీద ప్రేమ లేదండి దేవుడికి, జానయ్య గారి మీద ప్రేమ ఉందండి. అవునండి, ఎన్నో నదులు దాటుతున్నప్పుడు కనీసం లేదంటే ఆయనకి ఒక స్కూటర్ కొని ఇచ్చాడా దేవుడు? అప్పులు లేవు కదండి అంటే, కనీసం ఒక వాడ కొని ఇచ్చాడా, ఒక గాడిదని ఇచ్చాడు ఇప్పుడు యేసుక్రీస్తు వారికి? ఇది ఇది ప్రయాణానికి ఉపయోగించుకొని ఆయన గాడిదని కొనిచ్చాడా?
మంచి మాట చూపిస్తాను చూడండి. కాలలు కంటున్నవాడు ఎవడైనా సరే ఎక్కడికి రమ్మన్నాడో తెలుసా? బైబుల్ దగ్గరికి రమ్మన్నాడు. యిర్మీయా గ్రంథం, యిర్మీయా గ్రంథం 23:28 చూడండి. యిర్మీయా గ్రంథం 23, కలకనిన అదిగో ప్రవక్త, కలకనిన ప్రవక్త ఆ కలను చెప్పవలెను, నా వాక్కు ఎవనికి ఉండును, నా వాక్కు ఎవనికి ఉండును. కలకన్నావనుకో, కలకన్నావనుకో ఎవరి దగ్గరికి రావాలి? అయ్యా నేను కలకన్నాను, ఈ కల వాక్యానుసారంగా ఉందా లేదా అని ఎవరి దగ్గర రావాలి? ఎవరి దగ్గర రావాలి? నా వాక్కు ఎవనికి ఉండును, వాడు కూడా ఎలా చెప్పాలి? సత్యం అనగా వాక్యము. చూసారా, నువ్వు కన్న కళ వాక్యానికి ఈక్వల్ అవ్వాలి, సరిపడాలి. అర్థమవుతుందా? పాస్టర్ గారు నాకు దర్శనం వచ్చిందండి, ఆ దర్శనములో ఇలా జరిగింది అండి అన్నామనుకో, సపోజు ఆల్రెడీ దర్శనాల ద్వారా చెప్పవలసింది ఏదో చెప్పేసి బైబుల్లో రాయించేశాడు దేవుడు. అర్థమవుతుందా? దర్శనం ద్వారా చెప్పవలసింది ఏదో చెప్పేసి దేవుడు ఏం చేశాడు? బైబుల్లో రాసేసాడు. అండి ఎవరికైనా సరే నరకంలో కాలిపోతున్నాడు కలవత్తది ఏంటి? కలవత్త పాస్టర్ గారు చెప్తే ఏంటి? పాస్టర్ గారు అండి నరకంలో విపరీతంగా బాధపడుతున్నట్టు కల వచ్చిందండి అన్నాం అనుకో, వాకింగ్ చెప్తాం మేము. అవునా? కానీ మనం ఏమంటాం? అలాంటి కలలు రావండి, మనం అలా అస్సలు కలలు రావాలండి. సరే కోటీశ్వర్లు అయిపోయినట్టు, వీళ్ళ మీద ఎవరికైతే ఈర్ష ఉందో వాళ్ళు ఎదురుగుండా వచ్చినట్టు, వాళ్ళనేమో విపరీతంగా తిట్టేస్తున్నట్టు, ఈ ఎందుకు వస్తున్నాయండి అంటే నీ మనసులో ఏముంది? చూసారా, కలకనిన ప్రవక్త ఆ కలను చెప్పవలెను, నా వాక్కు ఎవనికి ఉండునో, నా వాక్కు ఎవనికి ఉండునో, వాడెలా చెప్పలే, వాడెలా చెప్పలే, వాడెలా చెప్పలే? సత్యమును బట్టి, సత్యమును బట్టి నా మాట చెప్పవలను అన్నారండి. ఓ మాట చెప్పరా, ఒకరోజు కడప జిల్లాలోని దేవుని వాక్యాన్ని చెప్పడానికి వెళ్ళారండి ఒకసారి కడపలో. అయితే ఆరాధన పేరుతో ఇంచుమించు లేదంటే 2 గంటలు గొంతులు వేయించారండి మొత్తం. అక్కడున్నవాడు ఎక్కడికి వచ్చేవారు, ఇక్కడున్న వాళ్ళు అక్కడికి వచ్చేసారు, మొత్తం అంత గత్రగత్ర అయిపోయింది. పెద్ద పెద్ద శబ్దాలు, పెద్ద పెద్ద అరుపులన్నీ అయిపోయిన తర్వాత ఒక ఆయన తీసుకొచ్చారు, ఇక్కడ నుంచో పెట్టారు. ఈ ఆరాధనలో మీకేమైనా దర్శనం కలిగిందా అన్నారండి. కలిగింది అనేసరికి యేసుప్రభు అంట బల్లిలాగా అంటే గోడ మీద కనిపించాడట. ఎలా కనిపించాడట? ఒక ఆవిడ వచ్చి అంటుందండి, దేవుడు ఇగో ఇలాగే తిరుగుతున్నాడు అంటుందండి. ఏమండి, ఒక్కసారి ఆలోచించండి, అసలు మనుషుల్లో ఎవరైనా దేవుణ్ణి చూసారా చెప్పండి? చూసారా, చూసారా మీరేనా చూసారా దేవుణ్ణి? ఏమంటే దేవుణ్ణి చూసారా? బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? యేసుప్రభు ఏం చెప్తున్నాడో తెలుసా? యేసుప్రభు ఏం చెప్తున్నాడు తెలుసా? యోహాను సువార్త 5:39 చూడండి ఒకసారి. 5:39 ఏమని చెప్తుంది అక్కడ? 37 చూడండి, 37 మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడు, మీరు ఏ కాలమందైనను, నా యేసుప్రభు చెప్తున్న మాట ఇది, మీరు ఏ కాలమందైనను, కాలం ప్రారంభమైన తర్వాతే మనిషి భూమి మీదకి వచ్చాడు, ఆ విషయం తెలుసుకో. అవునా? ఎనీ టైం అన్నాడు అంతే, ఎనీ టైం. అది అబ్రహాం గారి కాలమా? అబ్రహాం గారి వెనకాతలు ఉన్న నోవాహు గారి కాలమా? నోవాహు గారి వెనకాతలు ఉన్నటువంటి సృష్టి ప్రారంభపు కాలమా? ఏ కాలమందైనను
ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. ఆయన ఎలా ఉన్నాడో తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక తీశారా 6:16, సమీపింపరాని తేజస్సులు అమరత్వము గలవాడై ఆయన మాత్రమే, ఆయన మాత్రమే, ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు. లేదు నేను చూశానన్నావు అనుకో, సెటప్ అంటాడు దేవుడు, బల్లె కనిపిస్తాడు దేవుడు, గోడ మీద బల్లె కనిపిస్తున్నాడా, ఎంత అబద్ధం అంటే అలా కనిపించడండి. సమీపింపరాని తేజస్సులు అమరత్వము గలవాడు ఆయన మాత్రమే వసించుచ్చు నిత్యత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు. ఒకవేళ చూడాలనుకున్న ఈ మానవ దేహముతో చూడ నేరవు అని చెప్పేశాడు. అంతే, ఈ భౌతికమైన ఈ కళ్ళు ఆయన చూడలేవు, ఈ భౌతికమైన ఈ దేహంతో ఆయనను చూడలేం మనం. అర్థమవుతుందా? ఒక ఆయన మంగళ షాప్లోని గడ్డం గేస్తూ ఉంటాడు ఎక్కువ శాతం. మంగళ షాప్లో గడ్డమే కదా గేస్తారు, నవ్వుతారని, రైట్. ఓకే, ఆయన కోసం ఇంతకుముందు మీకు చెప్పాను, ఓ పాస్టర్ గారు ఏం చేసేవారంటే బొట్టెట్టుకోవద్దు 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 అనేసి విపరీతంగా చెప్పేవాడండి. పాపం అలా ఆవిడ ఎందుకో మరి మొత్తం మీద మారి దేవుని వాక్యం వినడానికి పాస్టర్ గారి దగ్గరికి వచ్చింది, చర్చిలోకి వచ్చింది. వచ్చినప్పుడు ఇంటికాడేమో బొట్టెట్టుకుపోతే భర్త ఒప్పుకోవడం, బొట్టెట్టుకుంటే పాస్టర్ గారు ఒప్పుకోరు, ఎట్టుకోపోతే ఎవరు ఒప్పుకోరు, భర్త ఒప్పుకోవడం, ఎట్టుకుంటే పాస్టర్ గారు ఒప్పుకోరు. ఏం చేయాలి ఇప్పుడు? చర్చి గోడ కంటిచ్చే స్టిక్కరు, ఈయన మాట్లాడితే ఇక బొట్టో బొట్టో బొట్టో. అసలు బైబుల్లో బొట్టెట్టుకోవద్దు పూలు ఎట్టుకోవద్దు అని ఎక్కడ రాసింది లేదు తెలుసా? పచ్చబొట్టు పొడిపించుకోవద్దు అన్నాడు. ఎందుకని? ఆమె శరీరంలోకి వెళ్ళిన సూది నీ శరీరంలో కూడా వచ్చిందంటే ఆమె యొక్క రక్తపు కణాలు ఇందులో కూడా వచ్చేస్తాయి. కనుక భవిష్యత్తులో HIV అనేటువంటి ఎయిడ్స్ అనే వ్యాధి వస్తుంది. ఆ క్రిమి ఏమవుతుందంటే ఆమె రక్తంలో ఉన్న క్రిమి నీ రక్తంలోకి వచ్చేసి నీకు HIV బారిన పడుతుందని, అనారోగ్య సమస్యలు వస్తాయి అనేసి పచ్చబొట్టు పొడిపించుకోవద్దని బైబిల్లో రాశాడండి ఇజ్రాయేలీలకి, మనకు కూడా. అది మంచి కోసం కదా, అంతే తప్ప బొట్టెట్టుకోవద్దని బైబిల్ అక్కడ లేదండి, రైట్. దాన్ని పెద్ద ఇష్యూ చేసేసి క్రైస్తవ స్త్రీలు ఎవరు బొట్టెట్టుకోకూడదనేసి పొరపాటున పాస్టర్ గారికి ఎవరైనా సరే పొరపాటున పూలు పెట్టుకుని వచ్చారంటే ఇక ఆవిడ మీదే ప్రసంగం. ఆయన ఆవిడ పూలు పెట్టుకుని వస్తే ఈయనకెందుకు బాధ? అసలు పూలు ఎందుకు పెట్టాడు దేవుడు, ఎందుకు పెట్టాడు? సృష్టికి అందమా స్త్రీకి అందమా? అవండి, సున్నితమైన మనసు. రెక్కలు చూడండి ఉంటాయి, ఏంటి ఆ గులాబీ పువ్వు మీద రేఖలు ఉంటాయి చూడండి, చాలా సున్నితంగా ఉంటాయి. ఆ సున్నితమైనటువంటి మనస్సుకు చిహ్నంగా తల్లి పూలు పెట్టుకుని వస్తుంది. ఆ పూలు పెట్టుకున్నప్పుడు ఆ అక్కడ ఉన్నవంతకు పరిమళ వాసనతో నిండిపోతుందండి. అలాగంటే నువ్వు సెంటు కూడా కొట్టుకోకూడదు. మరి ఈయన మాత్రం పొద్దున సాయంత్రం ఇలా కింద నుంచి పైగో తెక్కొట్టేస్తుంటాడు, ఇలా పూలు పెట్టుకు రాకూడదు. ఏంటండి అన్యాయం? సరే, మన సబ్జెక్టులకు వెళ్ళాలి కదా. మొత్తం మీద ఆయన బొట్టెట్టుకోవద్దంటే ఈ మంగళ షాప్ ఆయన ఏం చేశాడో తెలుసా? ఆ పాస్టర్ గారే, అదే ఆ మంగళ షాప్ ఆయన చేశాడు ఏం చేసేదా, ఈ పాస్టర్ గారు అక్కడికి గడ్డం గీయించుకోవడానికి వెళ్తాడండి. ఈ పాస్టర్ గారు ఎప్పుడైతే వెళ్తున్నాడో ఆయన ఇంత పెద్ద బొట్టెట్టుకుని ఆయన మొక్కలో మొక్క పెట్టి ఇప్పుడు చెప్పు మా ఆవునెట్టుకోవద్దంటే ఇప్పుడు చెప్పరా నువ్వు
అనేసరికి ఈయనేమో ఏదో చెప్పాలి ఆతృత అతలకి, ఈయన ఏదో చెప్పాలని ఆతృత. మొత్తం మీద ముఖం మీద మాకు పెట్టిన తర్వాత కొంచెం బాగా మాట్లాడుతున్న టైంలో రాత్ర నేను దేవుని చూశాను అన్నాడట. ఈయన ఇంకా మండిపోయింది, ఇంకా మండిపోయింది. ఒరే ఎలా రాలడు కొడుకులి, ఆడు వచ్చాడు ఈ బల్బు తీసేసి 100 కేన్ల బల్బు తీసుకురారా అన్నాడు. ఎమ్మన్నాళ్ళు అబ్బాయి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత నువ్వు దేవుని చూసావు కదా, ఒక అరగంట కళ్ళు రెప్పేయకుండా దీని అంక చూస్తావా లేదని పేక మీద కత్తిట్టాడట. ఏం చేస్తాడు ఇప్పుడు ఒక అన్యుడు? అయితే దేవుడు అంటే ఆషామాష అనుకుంటున్నావరా? ఒక సూర్యుడినే తిన్నంగా చూడలేవు నువ్వు. సూర్యుడు చూడడానికి ఈ నేత్రాలు సరిపోవు. ఇంతకీ ఈ మాటలు ఎక్కడన్నాడు తెలిసే నా ద్వారా అన్నాడు అతను. మళ్ళీని విని ఒక సూర్యుడినే చూడలేనటువంటి నువ్వు 100 కేన్ల బల్బు అరగంట సేపు కన్ను నార్పకుండా చూడు, నువ్వు దేవుని చూసావు నమ్ముతాను, లేదంటే కుర్చీ దిగవంటే పాగోదు అన్నాడు అంతే. అప్పుడు ఏమంటాడు చెప్పాలంటే ఏమంటాడు? ఏమండి దేవుడు అంటే మాట్లాడుకుంటున్నారా? దేవుడు ఏ రూపమో మీకు తెలుసా? అసలు నీలో ఉన్న ఆత్మ ఏ రూపమో తెలుసా? ఈ చక్కగా తోలెట్టి శుభ్రంగానే తొడిగేసి ఒక చక్కనటువంటి రూపాన్ని ఇచ్చి పంపిస్తే ఈ రూపాన్ని మీకు గుర్తుకొస్తుంది తప్ప నీలో ఉన్న ఆత్మ ఏ రూపమో తెలీదు. ఆ పరమాత్మ రూపం నువ్వు చూసావా? ఏమన్నాడు ఇక్కడ? సమీపింపరాని తేజస్సులో అమరత్వము గలవాడు ఆయన మాత్రమే వహించుచు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు. ఎవడును చూడనేరు. మోషే మనిషేనా లేదా దేవుడా? మనిషి. మోషే చూశాడా? చూడలేదు. మోషేతో మాట్లాడింది ఎవరో? దేవదూతలు అనడానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి ప్రియమైన వాళ్ళరా. బైబిల్ చాలా గొప్పదండి. దేవుణ్ణి ఇంకా ఎవరు చూడలేదండి. ఇంకో మాట చూడండి, మొదటి యోహాన పత్రిక తీశారా? 4:12 4:12 ఏ మానవుడును దేవుణ్ణి ఎప్పుడును చూచి ఉండలేదు. చూచి ఉండా ఏండి ఇంత ఖండితంగా చెప్పారండి? పోనీ ఒకరు చెప్పారా? యేసుప్రభు చెప్పాడు నమ్మలేదు, అవునా? తర్వాత తిమోతి గారికి అపోస్తులుడైన పౌలు గారు చెప్పాడు అది నమ్మలేదు. ఇప్పుడు యోహాను గారు కూడా ఏం చెప్తున్నారు? ఎవడును ఏ మానవుడును ఎప్పుడును దేవుణ్ణి చూచి ఉండలేదు. ఇంకో విశేషం చెప్పమంటారా? దెయ్యాన్ని కూడా చూడలేదు. మీరు చూసారా? దెయ్యాన్ని చూసారా? ఒక ఆయన సడన్గా లేచిపోయాడండి. లేచిపోయి అలాగ తిరుగుతున్నాడు. తిరుగుతుంటే నా లావులు లేచి ఏ అలా తిరుగుతున్నావంటే బాత్రూమ్ దగ్గరికి వెళ్ళడానికి భయమేస్తుంది నాకు అన్నాడు. సినిమాలు చూశాడు కదా. చూసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నాడో తెలిసి అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు మనసులో ఏం ఫీలింగ్ అంటే ఇలా బాత్రూమ్ దగ్గర తీసినట్టు టపేమని దయ్యం బయటకు వచ్చేద్దాం భయం. యా అంటే పాస్ పోసుకోవడానికి. దయ్యాన్ని చూసావా? ఒక ఆయన మేము ప్రారంభంలో 2004 అనుకుంటా, 2005 అనుకుంటా, పెళ్ళైన కొత్తలో నేను దేవుని వాక్యాన్ని వినడానికి వెళ్ళేవాళ్ళు. నేను సాగర్ అన్నీ అని ఒక అన్నీ మీకు వస్తాడు మాట్లాడతాడు అన్నయ్య. ఆయన దగ్గరకు ఒక ఆయన సడన్గా వచ్చేసాడు, పాస్ గారు కొడుకట. నేను దెయ్యాన్ని చూసాను తెలుసా అన్నాడు. చూసావా? చూశాను అన్నాడు. మరి ముట్టుకుని చూడపోయావా అన్నాడు. ముట్టుకుని చూడపోయావా అన్నాడు. ముట్టుకున్నాను అన్నాడు. ఎలా ఉంది? మెత్తగా ఉందంట. మెత్తగా ఉంది, పేకల నొక్కేద్దా అన్నాడు. సరే ప్రియమైన వాళ్ళ, మీకు తెలియదు కానీ చాలా వరకు లోకంలో మాయ ఉందండి. అర్థమైందా? దేవుడిని చూడలేదండి మనం ఎవరన్నా. ఒకవేళ నా కళ్ళో దేవుడు కనిపించాడు, నాకు ఇలా చెప్పాడు అలా చెప్పాడు అనుకున్నారనుకోసేపు అన్నారనుకో ఎవరన్నా, బైబుల్ దగ్గరికి రమ్మనండి. 2 నిమిషాల్లో తెలియజేస్తాం. అర్థమైందా?
కానీ కొంతమంది ఏం చేస్తారంటే, కొంతమంది ఏం చేస్తారో చూపించి ముగించేస్తాను. ఏహెస్కేల్ గ్రంథం, ఏహెస్కేల్ గ్రంథం తీశారా? ఏహెస్కేల్ గ్రంథం 13వ అధ్యాయము, ఏహెస్కేల్ గ్రంథం 13వ అధ్యాయము తీశారా? 13వ అధ్యాయము 3వ వచనం చూడండి. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, దర్శనమేమి కలగకున్నను, దర్శనమేమి కలగకున్నను స్వబుద్ధిని అనుసరించి అవివేక ప్రవక్తలకు శ్రమ. దర్శనమేమి కలగకున్నను, దర్శనమేమి కలగకున్నాను. రోమన్ క్యాథలిక్ అనేటువంటి ఒక చర్చ్ ఉంటుందండి, ఆర్సిఎం అని అంటారు దాన్ని. ఈ ఆర్సిఎం చర్చ్కి మీరు ఎప్పుడైనా వెళ్ళి చూడండి, తప్పు లేదు. కానీ నేర్చుకోవడానికి వెళ్ళండి సుమ్మా. నేను ఇస్కాన్ టెంపుల్కి కూడా వెళ్ళాను. ఎందుకంటే మోషే చేయించినటువంటి మందసము యొక్క మాదిరి ఉంటుంది అక్కడ, అర్థమవుతుందా? దాన్ని తెలుసుకోవడానికని వెళ్ళాను నేను ఒకసారి. కేరేబు హేరేబుల మధ్యలో వాళ్ళ దేవతను ఆశీనులు చేసుకుని ఉంటారు, అదేంటి దాని యొక్క కన్స్ట్రక్షన్ ఏంటి అనేసి నేను చూస్తాకి వెళ్ళాను. అలాగే ఆర్సిఎం చర్చిలో ఒక ప్రత్యేకమైన గది ఉంటుందండి, నేను వెళ్ళాను. గది వెళ్ళిన తర్వాత, ఆ గదిలోకి వెళ్ళిన తర్వాత చీకటిగా ఉంటుందండి. ఆ గదిలో చీకటిగా ఉండి రేడియం స్టిక్కర్స్తో ఏమో ఎలా ఉంటుందంటే, ఒక సిలువ ఉంటుంది రేడియం స్టిక్కర్స్లో. వెళ్ళిన వెంటనే మన కళ్ళుకి ఈ వెలుతుల్లో నుంచి ఒకేసారి వెళ్ళేసరికి, లోపలికి వెళ్ళేసరికి కళ్ళు బయలు కమ్మేస్తాయేమో, ఆ రేడియం కనపడదు మనకి, అర్థం కావాలి. ఆ చీకటి గదిలో కనిపెట్టు 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 అని చాలామంది అక్కడ ప్రార్థన చేస్తూ ఉంటారండి. ప్రభు దర్శనం జరిగేంత వరకు బయటికి రాకూడదట, అర్థమైందా? ప్రభు దర్శనం జరిగేంత వరకు బయటికి రాకూడదట, అందులో కనిపెట్టాలట. దేవుడు డైరెక్ట్గా మేరీమాత వచ్చేసి అక్కడ కనబడుతుందట. అలా కనబడుతుందని చెప్పేసరికి చాలాసేపు, ఎందుకంటే వాక్యం తెలిసిన వాళ్ళం కదా మేము, అవండి కొంతమందిని పరిశీలించామన్నమాట. అయ్యప్ప జ్యోతి అందరు కనబడదు అన్నట్టు, ఒకవేళ కనబడలేదు అన్నారు అనుకోండి, ఈయన పాప అంటారు కదా, నాకు కనబడింది నీకు కనబడలేదా, అయితే నువ్వు ఎంత ఘోర పాపి వేద్దరు మారుకుడా అంటారు కదా, అవునా? ఇప్పుడు సుభాష్ ప్రసాద్ వెళ్ళారనుకోండి, సపోజ్ సుభాష్ కనిపించింది అల్లాడు అనుకోండి, నాకు కనపడలేదురా అల్లాడు అనుకోండి ప్రసాద్, అట్లా ఏమంటాడు, నేను భక్తుడు కనుక నాకు కనబడింది, నువ్వు భక్తుడు కాదు కనుక కనపడలేదు అల్లాడు అనుకోండి సపోజ్, ఉదాహరణకి అక్కడ సేమ్ అయిపోతాడా? అయిపోతా అయిపోయింది మొత్తం మీద, నాకు కనపడిందిరా, ఎందుకంటే మనసులో డౌటే, ఈడికి డౌటే అతనికి డౌటే, ఇద్దరు పాయగల్లే చూశారు, అలా మాయగాళ్ళు ఎక్కువైపోయారు. ఆ పాస్టర్ గారు కళ్ళలోకి అంటున్నాడు దర్శనాలు వస్తున్నాయని అంటున్నాడు, నేను అనకపోతే బాగోదు, సంఘం అంతా ఎక్కడ పోతారో ఆయన తిరిగిపోతారు. అందుకని ఏం చేయాలి, ఏం చేయాలి, నాయనా ప్రసాదు నా కళ్ళలో కనిపించి నీకు మగబిడ్డే పుడతాడని చెప్పాను నాయన, పాస్టర్ గారు మగబిడ్డ అన్నారు, మరి నాకు ఆడపిల్ల పుట్టిందని ఈయన అడగడం పోలేనైనా ఏదైతే ఏముందిరా, ఇలా మాయగాళ్ళు ఉన్నారా లేదా? ఏమండి మాయగాళ్ళు అండి బాబు, నాకు తెలిసిన పాస్టర్ అమ్మగారు నా దేవుడు కళ్ళలో కనిపించేసి చెప్పేశాడు, డైరెక్ట్గా చెప్పేశాడు మగబిడ్డ అన్నారండి, మగబిడ్డ 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 ప్రార్థన చేసేసి దేవుడు చెప్పేశాడు నేను అన్నది జరిగిపోతుంది అని అన్నాడు అంతే. ఎందుకే ముగ్గురు పిల్లలు పుట్టారు, 3 సార్లు మాడపిల్లలే, ఏం చేస్తావు ఇప్పుడు, ఇంక మాట్లాడడం మానేసింది ఇంకా. చూశారా ప్రియమైన వాళ్ళరా, ఏదో చీకట్లో రాయేస్తే ఏదో జరిగిందనుకోండి సపోజ్, నిజమే అనుకుంటారు అది. కానీ దేవుడు ఎవ్వరికి ఇప్పుడు తెలియపరచడం, దేవుడు ఎవ్వరికి తెలియపరచడం, బైబుల్ గ్రంథంలో అన్నీ రాయించేసాడు, అర్థమైందా? మోషేతేనో అంత చక్కగా మాట్లాడిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఏం చేశాడు, ఇంకా స్పష్టంగా మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత దేవుడు ఏం చేశాడు,
సమస్తాన్ని బైబుల్లో గ్రంథస్థం చేసేసాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:3. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:3 ఏమనుంది? ఎట్లనగా క్రీస్తు మర్మము దైవ దర్శనం వలన నాకు తెలియపరచబడినదన్న సంగతి మునుపు సంక్షిప్తంగా రాసి తిని మీరు దానిని చదివిన ఎడలా. ఏం చేయాలి ఇప్పుడు? బైబుల్ చదవండి దయచేసి. ఏమన్నాడు దేవుడు? బైబుల్ చదవడం మానేసి ముసుకేసి పడుకోకండి, కళ్ళొస్తాయని. అర్థమవుతుందా? బైబుల్ చదవాలా? అవునా? క్యాలెండర్లో చదివినట్టు చదివేస్తావా? క్యాలెండర్లో దేవుడు నాకు ఏ వాగ్దానం చేశాడని చదివేస్తావా? అలా చదవకే, బైబిల్ బాగా చదవండి. బైబిల్ ఏం చేయాలి? బాగా చదవమన్నాడు. అర్థమవుతుందా? మరలో ఒక మాట చెప్తున్నాను నేను. మాకు నేర్పించిన ఒక ఆయన అన్నాడు, మాకు నేర్పించిన ఒక ఆయన ఏమన్నాడంటే, ఎవరిని వింటున్నారా? చాలా అడావుడిగా ఉన్నారు మీరు. మరి ఈ సబ్జెక్టులు మీకు ఎక్కుతున్నాయో లేదో నాకు తెలియట్లేదు. మరి ఇదేంటండి పాస్టర్ గారు కళ్ళ కోసం ఎలా మాట్లాడుతున్నారేటండి అనుకోకండి, ఎందుకంటే సత్యాన్ని చెప్పటం నా బాధ్యత. అవునా? మిమ్మల్ని రక్షించడం ఎంత బాధ్యతో, మీరు మోసపోకుండా మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలో చెప్పవలసిన బాధ్యత కూడా నాదే. అంతేనా? రైట్. మాకు నేర్పించిన ఒక ఆయన ఓ మాట అన్నాడు, బైబుల్లో ఉన్న సత్యాన్ని బ్రతికించాలి అంటే మీరు చావాలన్నాడండి. ఏమవ్వాలి? మీరు చావాలి. బైబుల్లో ఉన్న సత్యాన్ని బ్రతికించాలంటే లోకపరంగా మీరు చచ్చిపోవాలి. లేదు, మీరు బతకాలనుకున్నారంటే సత్యాన్ని చంపుకోవాలి. సత్యాన్ని చంపేశారనుకోండి, వాక్యాన్ని చంపేశారనుకోండి, ఇస్కరేతు యోధాలాగా వాక్యాన్ని అమ్మేసుకున్నారనుకో, కోటీశ్వరులు అయిపోతారయ్యా మీరు. కోటీశ్వరులు అయిపోతారు మీరు. కానీ వాక్యాన్ని బ్రతికించాలంటే మాత్రం మీరు బాధలు పడక తప్పదు. అంతేనా? ఆ బాధలు పడిన వాడే పరలోక రాజ్యానికి వారసుడు. ఇంకా చాలా ఉన్నాయండి, ఇంకా చాలా ఉన్నాయి చెప్పవలసినవి. పోయిన శుక్రవారం చెప్పాను బైబిల్ అనగానేమి, దాన్ని ఎలా చదవాలి, ఎలా చదివితే అర్థమవుతుంది. ఆల్రెడీ పాఠాలు మొదలెట్టాను నేను. నేను ఒక దీక్షగా తీసుకున్నానండి. నిజంగానే మీకు మాట ఇచ్చాను, పెద్దలకు మాట ఇచ్చాను. ఏమన్నా తెలుసా? వచ్చే సంవత్సరంలో ఒక సేవకుని నిలబెడతానని చెప్పాను. ఖచ్చితంగా నిలబెడతాను. వాడు కూడా ఎలాగుండాలంటే సత్యాన్ని బట్టి పరలోకానికి వెళ్ళేటువంటి అర్హత కలిగిన వాడై ఉండాలన్నాను నేను. నిజమైన సేవకు నిలబెట్టిన వాడే గొప్పవాడు. సంఘంలో 1,000 మంది వస్తాయేటి, 10,000 మంది వస్తాయేటి, 100 మంది వస్తాయేటి, సరైనోడు ఒకరు లేకపోతే. అంతేనా? ఆ సరైనోడు ఎవడో నిలబెడతానన్నాను. క్లాసులు ప్రారంభించాను. వయోపరిమితి లేదు, అందరూ వచ్చి నేర్చుకోండి. దయచేసి అందరూ రండి, యువకులందరూ ఏకం కండి. దేవుని కోసం ఇప్పటికే సమాజంలో భ్రష్ట పట్టించేసి అబద్ధ బోధకులు చెలరేగిపోయారు. నిజం, అబద్ధాలు ఎన్నో చెప్పేశారు మన దగ్గర. ఎంతో ధనాన్ని దోచుకున్నారు, ఎంతో ఆయుష్ను దోచుకున్నారు, ఎంతో కాలం మనల్ని వృధా పరిచేశారు. ఇక వృధా పరచడానికి వీల్లేదు. ఒక సెకండ్ కూడా మనం వృధాపరుచుకోకూడదు. నిజం, నిజాన్ని తెలుసుకుందాం. దేవుని కోసం ఉన్నతంగా బ్రతుకుదాం. అనేక మందిని బ్రతికిద్దాం. దానికి మీరందరూ చేతులు కలిపితే దేవుడు చాలా సంతోషపడతాడు. ప్రేమైన వాళ్ళరా, అర్థం చేసుకోండి. మీ యువకులు ఎవరైనా ఉంటే కనీసం గద్దించైనా, అమ్మలు గద్దించైనా, ఒరే ఇన్నాళ్ళు మనం అబద్ధంలో బతికాం, కానీ నిజం వచ్చింది, రండ్రా అని తీసుకురండి. తీసుకొచ్చి వాక్యాన్ని వినిపించండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏమండి మా స్వార్థం ఒకటేనండి, డబ్బు ఆశించడం కాదండి. ఒక్కరినైనా సరే మేము వెళ్ళకపోయినా మిమ్మల్నైనా పరలోకం పంపిస్తే దేవుడు సంతోషపడతాడు. ప్రియమైన వాళ్ళారా,
ఒక ఆత్మను రక్షిస్తే చాలండి, ఆ ఆత్మ వలన మాకు కూడా రక్షణ ఉంటుంది అన్నటువంటి లింక్ ఎట్టాడు దేవుడు. అర్థమవుతుందా? అందుకనే ప్రాకుళ్ళాడుతున్నామంటే అర్థం చేసుకోండి. ఒకే తల్లి గర్భంలో నుంచి వచ్చినటువంటి వాళ్ళం, ఆ తల్లి అవ్వమ్మ అయితే, ఒకే తండ్రి గర్భంలో నుంచి వచ్చిన వాళ్ళం ఆదాం అయితే, వీళ్ళిద్దరికీ తండ్రి దేవుడు అయితే, ఆ దేవుడే మన అందరికీ తండ్రి. అర్థమైందా? మనందరం అన్నదమ్ములం, అక్క చెల్లెళ్ళం. వాక్యం కొరకు ఉన్నతంగా నేర్చుకుందాం, మరి ఉన్నతంగా బ్రతుకుతాం. మన బ్రతుకుల్లో చాలా మార్పు రావాలి, ఇంకా రావాలి, బాగా మార్పు రావాలి. వచ్చి దేవుని కోసం ఉన్నతంగా బ్రతుకుతాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తివంతుడు అయిన మా పరలోకపు తండ్రి, నీ అతి శ్రేష్టమైన, పవిత్రమైన, పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రములు తండ్రి. తండ్రి, అబద్ధాలలో నుంచి మమ్మల్ని నిజాంలోనికి తండ్రి, నిజమైన దేవుని వాక్యంలోనికి నడిపిస్తున్న నీ కృతజ్ఞతను బట్టి ప్రభువా, మేము నీ దాసులమై ఉండే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని బ్రతిమలాడుకుంటూ ఈ పిల్లలను నీ చేతులకు అప్పగిస్తున్నాను. ఈ పిల్లలకు మీ కృపా కాపుదల అస్తములు తోడుగా ఉంచుతారని, పెద్దలను, పిల్లలను, యవనస్తులను, యవనస్తు రాండ్రలను, వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకుని ఈ ప్రాంతాన్ని అంతటినీ మీ చేతులకు అప్పగిస్తూ విన్న వాక్యాలు మర్చిపోకుండా వాక్య ప్రకారం జీవించే భాగ్యాన్ని ప్రసాదిస్తారండి. ఈ కొద్దిపడి ప్రార్థన నీ పాస్సన్నిధి చేర్చుకుంటారని, తొందరలో రాని అన్న నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన క్రీస్తుయేసు అతి పవిత్రమైన పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వినయముతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.